ఒకరోజు మఠానికి ఒక స్త్రీ వచ్చి మహాస్వామి ముందు నిలిచి నమస్కారం చేసుకుంది పరమాచార్యులు తల ఎత్తి చూశారు ఆ స్త్రీ వెంటనే భక్తితో నన్ను సుమంగళిగా దీర్ఘకాలము దీవించండి అని వేడుకుంది మహాస్వామి ఒక నిమిషం ఆగి మీ ఇంటికి ఎవరు వచ్చినా ఆచారం పాటిస్తున్న వారైతే కడుపు నిండా అన్నం పెట్టు అంటే మంచి వ్యక్తులు వ్యసన పొరులు కానివారు త్రాగటానికి మంచినీళ్ళు ఇవ్వు భిక్షగాళ్ళు వస్తే ధర్మాన్ని పాటించి ఏమి చేయాలో ఆ రకంగా చెయ్యి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వు నువ్వు దీర్ఘకాలం సుమంగళిక చాలా కాలం ఉంటావు అని మహాస్వామి ఆశీర్వదించారు ఆ స్త్రీ చాలా సంతోషంగా వెళ్ళిపోయింది ఆ భక్తురాలు ఎనభై ఆరు సంవత్సరాలు బ్రతికి సుమంగళిగా జీవితం చాలించింది ధర్మాన్ని నమ్ముకుంటే సంతోషం దాని వెనకే ఉంటుంది నమ్మకము అనేది జీవితంలో ఎంత ముఖ్యమో ఈ భక్తురాలు నిరూపించింది అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం